ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. జాతకాలు, జీవితాలు, చిన్న విషయం మనం చేస్తాం. ప్రాప్తము అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు పెళ్లికి ముందు చాలా దరిద్రాన్ని అనుభవిస్తారు. పెళ్ళయ్యి భార్య ఇంటికి వచ్చిన తర్వాత బాగా కలిసి వస్తుంది. కొంతమందికి అల్లుడు వచ్చిన వేళ విశేషం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, కలుసుబాటు ఉండదు. పిల్ల పుట్టిన తర్వాతనో పిల్లవాడు పుట్టాకనో అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. దీన్ని ఒక్కొక్క దాన్ని అనుసరించి ప్రాప్తము అంటారు. కొన్ని జీవితాల్లో ప్రాప్తం ఒక్కో రకంగా ఉంటుంది. అన్ని జీవితాల్లో ప్రాప్తం ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు ఎవడో ఒక ఎమ్మెల్యే చనిపోతాడు, ఉదాహరణకి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇస్తారు, వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఇక్కడ తండ్రి పోయినందుకు బాధపడాలా, ఎమ్మెల్యే పదవి వచ్చింది సంతోషించాలా? అంటే మనమూలకమైనటువంటి ప్రాప్తం వచ్చింది అని అర్థం. అదేవిధంగా పెళ్లి చేసుకున్నా కలిసి వస్తే భార్య మూలకంగా వచ్చినటువంటి ప్రాప్తం అది అని భావించాలి. ఒక ఊళ్ళో రామ్మూర్తి నాయుడు గారు అని చెప్పి ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో చాలా పెద్ద ఆఫీసర్. ఆయనకి యుక్త వయసులోనే భార్య చనిపోయింది. అప్పటికే ఆయనకు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి కళ్యాణ్ చక్రవర్తి అని చెప్పి పేరు పెట్టుకున్నారు. పిల్లవాడికి 5 ఏట రాగానే భార్య కాలం చేసింది. మళ్ళా పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే భార్య పిల్లవాడిని ఎలా చూస్తుందో ఏమిటో అనేటువంటి సంకోచంతో పెళ్లి చేసుకోకూడదని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఎంతమంది ఫోర్స్ చేసినా ఆయన పెళ్లి చేసుకోలేదు, పిల్లవాడినే చూసుకున్నాడు. పిల్లవాడు డిగ్రీ వరకు చదువుకొని పాస్ అయ్యాడు, పెళ్లి చేశాడు 21వ ఏట అబ్బాయికి. ఇద్దరు పిల్లలు కలిగారు కళ్యాణ్ చక్రవర్తికి. ఆ ఇద్దరు మనవడ నేను చూసుకుంటూ రామ్మూర్తి నాయుడు గారు సంతోషంగా ఉన్నారు. పిల్లవాడు ఏదో ప్రైవేట్ కంపెనీలో కొత్త గొప్ప తెచ్చుకుంటున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదు, నలుగులో నగుమాటలు మారి పనిగా ఉంది, ఇంతటి సంపాదన ఉన్నవాడి పెళ్ళెందుకు చేశారని చెప్పి అన్నారు. పాపం ఏ ఉద్యోగానికి వెళ్ళినా అరమార్కులో ఒక మార్కులో పోతుంది, ఎంతో కష్టపడుతున్నాడు. రామ్మూర్తి నాయుడు గారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉలిక్కిపడి చూసేవాడు ఒకసారి. పిల్లవాడు బెడ్లాం పెట్టుకొని చదువుకుంటున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. దాదాపుగా 3 సంవత్సరాల పాటు కష్టపడ్డా కానీ అది ఎలాంటి ఉద్యోగము రాలేదు, ప్రైవేట్ కంపెనీలో ఉండిపోయాడు. మరి వీడి పిల్లల్ని ఎట్లా పోషిస్తాడు, బిడ్డలను ఎలా పోషిస్తాడు అనేటువంటి దిగులు రామ్మూర్తి నాయుడు గారికి పట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాల, తన పలుకుబడితో ఉపయోగించిన ఉద్యోగాన్ని రాల. ఇక పిల్లవాడు కళ్యాణ్ చక్రవర్తి కూడాను బాగా విసిగిపోయి ఓ రోజు భార్యతో అంటున్నాడు, ఇంకో 2-3 నెలలు చూస్తానే, ఉద్యోగం వచ్చిందా సరే సరే, లేకపోతే నేనేదైనా వేరే దూర ప్రాంతానికి వెళ్ళి ఏ హోటల్లో ఏదో వ్యాపారం పెట్టుకొని బతుకుతాను, కొద్ది గొప్ప నీకు పంపిస్తాను, ఈ పిల్లల్ని చదివించుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు, నాన్న పెన్షన్ వస్తుంది కాబట్టి దాంతో ఇబ్బంది లేకుండా గడపచ్చు అని చెప్పన్నాడు.
ఓ రోజు రాత్రి భార్యతో మాట్లాడుతూ, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఉద్యోగం రాలేదు, వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు, నేను వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసుకోవటమో వ్యాపారమో ఏదో చేస్తాను, కాఫీ హోటలో టీ హోటలో ఏదో ఒకటి చేసుకొని అంతో ఇంతో పంపిస్తాను, నువ్వు పిల్లల్ని సాగుతూ ఇక్కడే ఉండు, మంచి ఉద్యోగం వచ్చాక అప్పుడు విషయం ఆలోచిద్దాం, అసలు నా జీవితం మీద విరక్తి కలుగుతోంది అని చెప్పని అన్నాడు. సరే భార్య ఓదార్చింది, అయిపోయింది. ఈ సంభాషణ అంతా కూడా రామమూర్తి నాయుడు గారు విన్నారు. విన్న తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు. ఒక వారం గడిచిన తర్వాత రామమూర్తి నాయుడు గారు రోజు ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో వస్తుంటారు, సీజన్ టికెట్, దగ్గర ఊళ్ళోనే ఉద్యోగం, నివాసం ఒక చోట. సరే ఆ రోజు మామూలుగానే రైలు దిగి వస్తున్నాడు, కొంచెంసేపు ఆగాడు, వేరే వైపు నుంచి రైలు వస్తుంది, కొడుకు కళ్ళ ముందు వెళుతున్నాడు, తను చనిపోతే కొడుక్కి కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగం వస్తుంది, నేను వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుంటే వాడికేం ఉద్యోగం రాదు, కేవలం సరిపోతేనే వస్తుంది, దాని దృష్టిలో పెట్టుకొని ఆ రైలు వచ్చేదాకా అక్కడే నిలబడ్డాడు. రైలు ఎప్పుడైతే దగ్గరికి వచ్చేదో నడుచుకుంటూ ముందుకు వచ్చేసాడు రైలు మీదకి, అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మరణించాడు కాబట్టి కుటుంబానికి ఏకైక ఆదరవు కళ్యాణ్ చక్రవర్తి కాబట్టి అతనికి ఉద్యోగం వచ్చింది. ఈ సూసైడ్ చేసుకున్న విషయం రామమూర్తి నాయుడు గారికి ఒక్కడికే తెలుసు, మిగిలిన వాళ్ళంతా ఇది యాక్సిడెంటల్ డెత్ అని చెప్పి అనుకున్నారు. కనుక యోగం అనేది, ప్రాప్తం అనేది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కోణంలో వస్తుంది, దాన్ని ఎవరు కూడాను ఆపలేరు. పిల్లవాడిని, మనవాళ్ళని, కోడల్ని సంతోషంగా ఉంచడానికి ఆత్మార్పణ చేసినటువంటి రామమూర్తి నాయుడు గారు గొప్ప వ్యక్తి, లేకపోతే ధైర్యం లేనటువంటి పిరికివాడ, అది మీరే ఆలోచించాలి. ఈ కళ్యాణ చక్రవర్తి జాతకంలో రాహుమార దశలో కుజాంతర దశ నడుస్తుంది, పిల్లల జాతకంలో, ఇద్దరు జాతకంలో కూడా రాహుమార దశ నడుస్తుంది. రాహువు మరణమూలకమైనటువంటి విషయాలకి లాభం కలిగించేటువంటి గ్రహం, మరణమూలక లాభం అనేది రాహు వల్లనే సంప్రాప్తిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.